చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో సడన్ గా మా ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది వైజాగ్. యాక్చువల్లీ హీ వాజ్ జర్నలిస్ట్, న్యూస్ రిపోర్టర్ అనమాట. సో డాడీకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఐ షిఫ్టెడ్ టు విశాఖపట్నం. సో వైజాగ్ షిఫ్ట్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి ఇంకా స్కూలింగ్ అంతా వైజాగ్ లోనే జరిగింది. సో స్కూల్లో యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఎలా వచ్చిందంటే స్కూల్లో బాస్కెట్బాల్ ఆడటం వల్ల అది నాకు బాగా ఇదైంది. ఎందుకంటే నాకు తెలిసిందంతా బాస్కెట్బాల్. స్టడీస్ అలాగని చెప్పి చదువుని కూడా నెగ్లెక్ట్ చేయలేదు. కంప్లీట్ బై మాస్టర్స్ ఇన్ మాస్టర్స్ కంప్లీట్ చేశాను. స్కూల్లో అంతా ఎలా జరిగిందంటే స్కూల్లోనే ఒకరోజు జస్ట్ నార్మల్గా ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతాయి కదా, ఇప్పుడు ప్రతి స్కూల్లో కాంపిటీషన్ జరుగుతాయి. సో అలానే నాకు రన్నింగ్ కాంపిటీషన్స్ చెప్పి అలాంటివి జరిగాయి. సో నేను రన్నింగ్ నాకు వచ్చని చెప్పి నేను రన్నింగ్లో సెకండ్ ప్లేస్ వచ్చింది నాకు స్కూల్ కాంపిటీషన్స్లో. అది చూసి మా ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు, ప్రతి స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు. సో ఫిజికల్ డైరెక్టర్స్ వల్ల మనం ఒక బయటకు వస్తాం, అంటే ఓకే ఈ ఓకే ఇతను రన్నింగ్ ఉంది, స్పీడ్ ఉంది అని చెప్పి. సో మా ఫిజికల్ డైరెక్టర్ అంటే నీ స్పీడ్ ఉంది కదా, ఓకే నువ్వు ఇంకా బాస్కెట్బాల్లోకి ఎందుకు రాకూడదు అని చెప్పి మా ఫిజికల్ డైరెక్టర్ని ఫోర్స్ చేశారు. సో అక్కడి నుంచి ఇంకా సరే ఓకే ఒకసారి నాకు అలాగే బాస్కెట్బాల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి నాకు చూశాను కదా మా సీనియర్స్ నేను చూసి కొద్దిగా చూడడం వల్ల నేను కూడా స్కూల్లో ఇంకా ఈవినింగ్ అక్కడ ప్రాక్టీస్ చేసేవారు. 4 to 5 వరకు కన్ఫర్మ్గా ఫిజికల్ డైరెక్టర్ కోచింగ్ ఇచ్చారు. సో నేను అక్కడ మార్నింగ్ ఈవినింగ్ 4 to 5కి అలా అటెండ్ అయ్యాను క్లాసెస్కి, అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. సో నా స్టార్టింగ్ జర్నీ అయితే స్కూల్లోనే స్టార్ట్ అయింది. నేను అంతా చేసినంతా స్కూల్ వల్ల నేను సంథింగ్ గుర్తింపు వచ్చింది నాకు స్కూల్ వల్ల. స్కూల్లో వైజాగ్లో ద బెస్ట్ టోర్నమెంట్ వాజ్ మొబైల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ అని చెప్పి ప్రతి ఇయర్ మన డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఉంటుంది కదా, ప్రతి అసోసియేషన్ ఉంటుంది ప్రతి బాస్కెట్బాల్కి. సో అసోసియేషన్ నుంచి ఒక ఒక బిగ్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన అన్నమాట. అవుట్ ఆఫ్ స్కూల్స్ విశాఖపట్నంలో ఉన్న అన్ని స్కూల్స్ బాస్కెట్బాల్ టీమ్స్ అన్ని పిలిచి ఒక బిగ్ టోర్నమెంట్ అనమాట. అది లైక్ ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళడం అలా టోర్నమెంట్ అనమాట. అది ఇట్స్ లైక్ ఒక 1 మంత్ టోర్నమెంట్. అది ఇప్పుడు మా స్కూల్లో ఒక మ్యాచ్ జరిగిందంటే మళ్ళీ అపోనెంట్ టీంలో వెళ్ళి మేము ఇంకో మ్యాచ్ ఆడాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ టోర్నమెంట్స్ అలా జరిగాయి. సో అక్కడ ఆ టోర్నమెంట్లో నేను కొద్దిగా అంటే కొద్దిగా బయటకు ఆ టోర్నమెంట్స్ వల్ల నేను కొద్దిగా బయటకు వచ్చాను. అంటే అందరికీ కొద్దిగా తెలిసి ఓకే ఈ స్కూల్లో ఒక ప్లేయర్ ఉన్నాడు, మహేష్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు అని చెప్పి అలా బయటకు వచ్చాను నేను. సో అక్కడ నుంచి నా జర్నీ అలా స్లోగా స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఆ టోర్నమెంట్ నేను ఎప్పుడు విన్ అవ్వలేదు. యాక్చువల్లీ నేను 8th క్లాస్లో స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ 6th లో నేను వైజాగ్ వచ్చాను. 6th 7th అంతా ఇంకా స్టడీస్ అయ్యి ఇంకా ఫాదర్ ఏంచి అలో చేశారు కదా, ఏ పేరెంట్స్ అయినా అలో చేయరు స్పోర్ట్స్ ఎందుకు, చదువు ఉంటేనే ఏదైనా సాధించగలం, స్పోర్ట్స్ ఏంచి ఏం చేయదు, ఏం పెట్టదు నీకు అని చెప్పి ఇంట్లో ఎవ్రీ పేరెంట్స్ అదే చెప్తారు. సో మా ఇంట్లో కూడా అదే చెప్తారు, చదువు ఉంటేనే మంచిది, ఈ స్పోర్ట్స్లో ఏం సాధించింది ఏదో ఉండదు అని చెప్పి. బట్ నేను ఎప్పుడూ అలాగే 6th 7th అలాగే డైలీ స్టడీ అవర్స్, ఇంకా స్కూల్ అయిపోయిన వెంటనే 4 to 5 స్టడీ అవర్స్, 5 to 6 స్టడీ అవర్స్, 7 వెళ్తే ఇంకా అంతే. అదే ఇంకా జీవితం అంతా 2 ఇయర్స్ అలాగనే కొద్ది అలానే కష్టపడ్డాను 7th వరకు. ఇంకా 7th నుంచి ఇంక ఇంట్లో ఇంకా ఎలా ఒప్పించి ఫాదర్ని డాడీ ప్లీజ్ ఇంకా నేను వెళ్ళాలి, మామూలు నాకు ఇంట్రెస్ట్ ఉంది, జస్ట్ 1 అవరే కదా అని చెప్పి అలా ఇంట్లో ఒప్పించి ఆ 1 అవర్ కొద్దిగా ఇంట్లో ఒప్పుకున్నారు. సో అలా స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ టోర్నమెంట్ ఎప్పుడు మేము విన్ అవ్వలేదు. ఆఖరికి నన్ను 8th అయిపోయింది 9th అయిపోయింది, 2 ఇయర్స్ నేను టోర్నమెంట్ ఆడడం కానీ ఎప్పుడు మేము విన్నర్స్ కొట్టలేదు ఆ టోర్నమెంట్. 10th క్లాస్లో ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా ఇంకా 10th అయిపోతే స్కూల్ లైఫ్ ఇంకా అయిపోయింది అనమాట. ఆ ఇయర్ మేము ఇంకా ఏదో ప్రాక్టీస్ చేసాం, బాగానే చేసాం, అంత బాగానే చేసాం. 10th క్లాస్లో సేమ్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఫైనల్స్ మేము ఆ స్కూల్లో ఆ ఇయర్ 10th క్లాస్లో U16 లెవెల్స్ మేము విన్నర్స్ కొట్టాం అనమాట ఆ 10th క్లాస్లో. సో దట్ ఈస్ మై బిగ్ మెమొరీ ఇన్ మై స్కూల్ లైఫ్ ఇన్ బాస్కెట్బాల్. ఆఫ్టర్ దట్ ఇంకా అయిపోయింది 10th అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మన ఉంటారు కదా, ఇప్పుడు మనం ఆడే కొద్ది కోచెస్ కానీ చాలా మంది చూస్తూ ఉంటారు గేమ్. మన టోర్నమెంట్స్ ఆడాలంటే కోచెస్ చూస్తారు, ఆడియన్స్ అందరూ చూస్తారు. సో అలాగే విశాఖపట్నం టీమ్ కోచ్ రామయ్య సార్ అని చెప్పి ఈజ్ మై కోచ్ ఆ రామయ్య సార్ దగ్గరికి పిలిచారు అనమాట. ఇలా ఓకే నువ్వు ఆడుతున్నావు కదా, నువ్వేం చదువుతున్నావు అవన్నీ అడిగారు. సార్ 10th అయిపోయింది అని చెప్పాను. 10th అయిపోయిన తర్వాత ఓకే నువ్వు ఇంకా యాక్చువల్లీ ఈ వాజ్ గివింగ్ కోచింగ్ టు పోర్ట్ పీపుల్ అనమాట. అంటే ఇప్పుడు మనకి విశాఖపట్నం పోర్ట్ రెస్ట్ ఉంది కదా, అక్కడ ఈ విశాఖపట్నం టీమ్ ప్లేయర్స్ అందరూ అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. సో హీ టోల్డ్ టు కమ్ ఫర్ మార్నింగ్ ప్రాక్టీస్ అనమాట. అంటే మార్నింగ్ నీకు అయితే 6 to 7 వరకు ప్రాక్టీస్ రండి అని చెప్పి ఆ సార్ నన్ను ఇన్వైట్ చేశారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక విశాఖపట్నం టీమ్ కోచ్ మనం పిలవడం వల్ల సో హ్యాపీ ఫీల్ అయ్యాను. సో హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా మార్నింగ్ 6 to 7 కన్ఫామ్గా అక్కడ మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాను. సో యాక్చువల్లీ మా ఫాదర్ ఏంటంటే ఆఫ్టర్ 10th ఈ జాయింట్ ఇన్ శ్రీ చైతన్య. ఇంకా చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ అంటే ఎవ్రీవన్ నోస్, ఇంకా 24 అవర్స్ ఇంకా స్టడీ, ఇంకా నో స్పోర్ట్స్, ఇంకా అలానే ఉండేది. సో మా ఫాదర్ కూడా నన్ను అలాగే నన్ను బంధించారు. 1 ఇయర్ చైతన్య కాలేజ్లో చదివాను.
చదివిన తర్వాత ఇంకా నేను చదవలేక ఉంది. ఇక యాక్చువల్లీ ఐ డోంట్ నో మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ నిజంగా నాకు చాలా అసలు రాదు నా మ్యాథ్స్. బట్ నేను ఎంబీసీ తీసుకున్నాను. ఎంబీసీ తీసుకొని ఫస్ట్ ఇయర్ ఇంకా ఐ ఫెయిల్ ఇన్ మ్యాథ్స్. 1 ఇయర్ ఉంది, 2 ఫెయిల్ అయిపోయాను. సో ఇంకా నేను చెప్పాను ఇంట్లో నేను చదవలేను, ఇంకా ఐ డోంట్ వాంట్ టు స్టడీ ఎలానే ఇంట్లో అలాగే ఫోర్స్ చేశాను. యాక్చువల్లీ ఇంటర్లో కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాలేజెస్ ఉన్నాయి. సో మా డాడీ ఏంటి, లేదు చదువుతో నువ్వు చదివితే మంచిది అని చెప్పి చైతన్యలో జాయిన్ చేశారు. నేను చెప్పాను అప్పటికి అనుకుంటేనే జాయిన్ చేశారు. బట్ ఎనీవే అది ఇంకా డిస్కంటిన్యూ చేశాను. నేను ఇంట్లో ఒప్పించి ఎలా ఒకలా నాకు ఇంకా నాకు ఇంకా మ్యాథ్స్ రాదు, ఇంకా నేను చదవలేను అని చెప్పి ఇంట్లో ఫోర్స్ చేసి ఆఖరికి నేను డిస్కంటిన్యూ చేశాను. 1 ఇయర్, 1 ఇయర్ డిస్కంటిన్యూ చేసి అగైన్ నేను మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదివాను. ఒక అంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా నాకు ఇంకా మార్నింగ్ నేను చైతన్య కాలేజ్కి వెళ్ళానంటే మార్నింగ్ 7కి వెళ్ళానంటే అగైన్ ఐ కమ్ బ్యాక్ అట్ ఈవినింగ్ 6 అనమాట. సో నాకు ప్రాక్టీస్ ఉండట్లేదు. నాకు ఇంకా మనం ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనం దాంట్లోనే ఉండాలి కదా. సో నేను ఇంకా మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళకపోతే నాకు ఇంకా ఏదోలా అనిపించి ఇంట్లో అలా చేసి ఫైనల్ గా నేను డిస్కంటిన్యూ చేశాను. అది డిస్కంటిన్యూ చే ఇంట్లో ఒప్పించి డిస్కంటిన్యూ చేసి అగైన్ ఐ స్టార్టెడ్ మళ్ళీ +1 చదివాను 11th లో సిఈసి తీసుకున్నప్పుడు, సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. సో ఆ కాలేజ్ వేసి నాకు లైక్ టైమింగ్స్ ఇచ్చారన్నమాట. యాక్చువల్లీ 7:30కి అది కూడా కాలేజ్. బట్ అక్కడ ప్రిన్సిపల్ తో పర్మిషన్ తీసుకొని 8:30 వరకు పర్మిషన్ ఇచ్చారు ఒక ఎక్స్ట్రా అనమాట. అంటే సార్ ప్రాక్టీస్ ఉంది సో అని చెప్పి. సో 7:30 వెళ్ళాల్సిన కాలేజ్ 8:30కి వెళ్ళాను. సో మార్నింగ్ ప్రాక్టీస్ కూడా అక్కడ నాకు ఈజీగా అయిపోయింది. 6 to 7 వరకు ప్రాక్టీస్ చేసుకొని దాని తర్వాత ఇంకా కాలేజ్కి వెళ్ళి అన్ని అయిపోయిన తర్వాత హాఫ్ డే అనమాట అది కూడా. సో హాఫ్ డే అవ్వడం వల్ల ఈవినింగ్ కూడా నాకు ప్రాక్టీస్కి ఇబ్బంది లేకుండా అయిపోయింది. సో అలాగే +1 +2 అయిపోయింది. హ్యాపీగా సిఈసి కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఆ కాలేజ్లో జాయిన్ అయిన కారణం ఏంటంటే అక్కడ దే కాలేజ్ ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ భారతీయ విద్యా కేంద్రం బీవీకే అని చెప్పి ఒక కాలేజ్ ఉంది అక్కడ వైజాగ్లో. అదేంటి ఎవ్రీ ఇయర్ దే విల్ కండక్ట్ ఆల్ ఇండియా బీవీకే టోర్నమెంట్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ జాయిన్ దట్ కాలేజ్. లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బీవీకే కాలేజెస్ అన్ని దే విల్ కండక్ట్ వన్ టోర్నమెంట్, బిగ్ టోర్నమెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి ఒక టీం వెళ్తుంది అనమాట. ఒక బీవీకే కాలేజ్ ఒక టీం పార్టిసిపేట్ చేస్తుంది. దట్ ఇయర్ వీ వెంట్ టు మధ్యప్రదేశ్. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ వీ ప్లేడ్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్లో మేము అక్కడ క్వాలిఫైయింగ్ రౌండ్లో మ్యాచ్ ఫస్ట్ ఇయర్లో క్వాలిఫై అవ్వలేదు, అంటే లూజ్ అయిపోయాం. ఎవరితో? పంజాబ్తో ఓడిపోం. సో మ్యాక్సిమం పాసిబుల్ అంటే పంజాబ్, కేరళ, తమిళనాడు ద టీమ్స్ అండ్ చాలా స్ట్రాంగెస్ట్ టీమ్స్ అనమాట. కంపేరింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ నా టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. యాక్చువల్లీ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఇంకా బయటికి వెళ్ళి టోర్నమెంట్ ఆడడం అనేది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు బయటికి వెళ్ళదు. ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు మధ్యప్రదేశ్, ద ఫస్ట్ టోర్నమెంట్ అది. మేము చూసాం పంజాబ్ టీం చూస్తే అబ్బా ఏంటి అంత హైట్లో ఉన్నారో ఒక్కొక్కరు. మేము చూస్తే లైక్ వీఆర్ ఆల్ లైక్ 5'10" 5'11" అంతే. దట్ ఈస్ ద మెయిన్ హైట్ అనమాట. మ్యాక్సిమం 6 అంతే, 6. అక్కడ ఇంకా పంజాబ్ హైట్ చూస్తే దే ఆర్ లైక్ 6'2" 6'4" 6'6" అనమాట. ఇంకా ఆయన చూసిన వెంటనే ఇంకా మా టీం ఇంకప్పుడే ఇంకా కొలాప్స్ అయిపో ఎలా ఉంటారా అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, మనం ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. సో వాళ్ళు చూసి ఇంకా ఎంత హైట్ ఉంటారా, ఎలా ఆడతారా అని. ఇంకా యాక్చువల్లీ బాస్కెట్బాల్ అంటేనే హైట్ గేమ్ అనమాట. హైట్ ఉంటే ఈజీ, అంటే బాస్కెట్బాల్ హైట్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ హైట్ అనమాట. యాక్చువల్లీ వీఆర్ ఆల్ 5'10" 5'11" దట్స్ ఆల్. సో అది చూసి ఫస్ట్ టోర్నమెంటే మేము ఇంకా ఓడిపోం. ఓడిపోవడం వల్ల సెకండ్ ఇయర్ సేమ్, ఇంకా ఫస్ట్ ఇయర్ ఎప్పుడు లూజ్ అయిపోమో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చాం. బ్యాక్ వచ్చిన తర్వాత మేమందరం ఒక టీమ్ అంతా ఫామ్ చేసాం. ఫామ్ చేసి ఓకే ఏం చేస్తాం, మరి సెకండ్ ఇయర్ కూడా టోర్నమెంట్ ఉంటుంది, సో మనం దానికి కోసం కష్టపడాలి, సంథింగ్ హార్డ్ వర్క్ చేయకపోతే మనం క్వాలిఫై అవ్వలేం, మనం విన్నర్స్ కొట్టలేం అని చెప్పి చాలా ట్రై చేసాం. సో సెకండ్ ఇయర్ అంతా పర్మిషన్ తీసుకున్నాం ప్రిన్సిపల్ సార్తో. యాక్చువల్లీ ప్రిన్సిపల్ సార్ అతను చాలా ఎంకరేజ్ చేశారు, ఓకే నో ప్రాబ్లం, మీరు ఒక ఎక్స్ట్రా 1 అవర్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చేవారు. సో 6 to 8 వరకు డూ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. ఇంకా టీమ్కి ఇంకా అందరూ ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ని అందరికీ పర్మిషన్ వచ్చేది. 10 మెంబర్స్ చాలా హార్డ్ వర్క్ చేసాం ఆ రోజు అయితే సెకండ్ ఇయర్లో. ఇంకా నాకు గుర్తున్నాయి ఆ రోజులు, మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోయాం ప్రాక్టీస్కి, 5 to 6 వరకు షూటింగ్ చేసుకొని 6 to 8 వరకు టీమ్ గేమ్ అనమాట. ఇంకంటే ఈ మూవ్స్ ఆ మూవ్స్ అన్ని చేసుకొని చాలా బాగా కష్టపడ్డాం. సెకండ్ ఇయర్ వీ వెంట్ టు పంజాబ్. యాక్చువల్లీ దట్ ది సెకండ్ టోర్నమెంట్. ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ ఆల్ ఇండియా బీవీకే కాలేజ్. వీ ఓన్ సెకండ్ ప్లేస్ అనమాట. వీ లాస్ట్ విత్ పంజాబ్, హోమ్ టీమ్ తో మేము లాస్ అయిపోయాం. బట్ ఎనీవే వీ గాట్ సెకండ్ ప్లేస్. ఇట్స్ ఎ వెరీ బిగ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. వాళ్ళందరూ మాకు చాలా పెద్ద, అంటే ఇంకా దిస్ ద ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ మేము సెకండ్ ప్లేస్ కొట్టాం ఇన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ కొట్టాం అంటే ఈ కాలేజ్లో ఇప్పటికి వచ్చి జరే జరగలేదు. అది మా వల్లే సాధ్యమైంది సెకండ్ ఇయర్లో మేము సెకండ్ ప్లేస్ కొట్టాం అక్కడ. సో బిగ్ అచీవ్మెంట్ అనమాట ఇన్ మై లైఫ్. సో అక్కడికి వచ్చిన వెంటనే ఇంకా దిగిన వెంటనే ట్రైన్లో దిగిన వెంటనే ఇంకా బీవీకే కాలేజ్ ప్రిన్సిపల్ అందరూ వచ్చి లైక్ ఇంకా ఉంటుంది కదా ఇంకా దండలేయడం అవన్నీ చూసి నిజంగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. అబ్బా ఎలా కూడా ఉంటుందా ఇక్కడ అని చెప్పి స్పోర్ట్స్లో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం.
ప్రిన్సిపల్ అందరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ పంజాబ్తో ఓడిపోవడం కారణం ఏంటంటే ఇంకా హోమ్ టీం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా కష్టపడ్డాం. మేము యాక్చువల్లీ మేము సెమీఫైనల్స్ నుంచి మధ్యప్రదేశ్ ఆడాం. యాక్చువల్లీ మధ్యప్రదేశ్ చాలా పెద్ద టీమ్, బట్ అది చాలా కష్టపడి ఒక నెక్ టు నెక్ మ్యాచ్ లో 85-86 ఒక పాయింట్ తో విన్ అయ్యాం. ఆ మ్యాచ్ విన్ అవడం ఇంకా కాన్ఫిడెంట్ తోటి. యాక్చువల్లీ మాకు మార్నింగ్ అవుతుంది, మార్నింగ్ అయింది సెమీఫైనల్స్, ఈవినింగ్ ఫైనల్స్ పెట్టారన్నమాట. సో బికాస్ ఆఫ్ టైర్డ్నెస్ ఏదో సంథింగ్ అయ్యింది, కానీ మేము పంజాబ్ తో ఒక 5 పాయింట్స్, 95-90 సమ్ స్కోర్ తో 5 పాయింట్స్ డిఫరెన్స్ తో ఓడిపోయాం. సో అది చాలా డిసప్పాయింట్ అనమాట. అది గెలిస్తే ఇంకా మాకు ఇంకా బాగున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ వి గాట్ సెకండ్ ప్లేస్ దట్. సో అది కాలేజ్ లైఫ్ అనమాట. సెకండ్ ఇంకా +2 అయిపోయింది, దాని తర్వాత మా సీనియర్స్ ఉంటారు కదా, ప్రతి డిస్ట్రిక్ట్ టీమ్ లో సీనియర్ ప్లేయర్స్ ఉంటారు. సో నాకు అలాగే ఒక సీనియర్ ప్లేయర్ రాహుల్ అని చెప్పి, హీ వాజ్ స్టడింగ్ ఇన్ చెన్నై ఎస్ఆర్ యూనివర్సిటీ లో, ఆల్రెడీ చదువుతున్నారు. అతను స్టడింగ్ చేస్తున్నప్పుడు అతను వైజాగ్ మామూలుగా ఒక వీకెండ్ లైక్ మామూలుగా హాలిడేస్ టైంలో వచ్చినప్పుడు మాతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ప్రాక్టీస్ చేయడం వల్ల అతను నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు, మేడం ఎస్ఆర్ యూనివర్సిటీలో అలా సెలక్షన్ ట్రయల్స్ పెడతారు, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి సెలక్షన్ ట్రయల్స్ అటెంప్ట్ చెయ్యి, ఇఫ్ యూ సెలెక్టెడ్ అది చాలా మంచిది, నీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి అని చెప్పి చెప్పారు. సో నేను అప్పుడు ఇంట్లో చెప్పాను, ఇంట్లో చెప్తే ఫాదర్ ఏం చేయినా అవే అక్కర్లేదు, నువ్వు దూరం వెళ్ళి చదివేసి ఏం చెయ్యొద్దు, నువ్వు ఎక్కడ చదువుకో ఏదైనా ఉంటే అని చెప్పి. ఇంట్లో అసలు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంట్లో ఎవరికి అంతే స్టడీ 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 చదువు చదువు అంటారు. సో నాకు సేమ్ సిచ్యువేషన్, నాకు అలానే ఉండేది. కానీ ఇంట్లో ఎలా అలా ఒప్పించి వెళ్ళాలి చెప్పారు. సమ్ మేలో ట్రయల్స్ అయ్యాయి అక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీ ట్రయల్స్ లో చెన్నైలో. సో చెన్నై వెళ్ళడానికి ఇంట్లో భయం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి చెన్నై వెళ్ళి నీకేం తెలీదు, ఎందుకు అంత దూరం వెళ్ళి చదువుకోవడం, ఎక్కడే చదువుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్లో చెప్పారు. బట్ యాక్చువల్లీ మా ఫాదర్కి తెలియదు నేను ట్రయల్స్కి వెళ్తున్నట్టు కూడా. నేను మామూలుగా ఇలా టోర్నమెంట్ అవుతుంది ఇక్కడే మన వెస్ట్ గోదావరిలో మాటేరులో టోర్నమెంట్ అవుతుంది అని చెప్పి, ఒక 2 డేస్ ఇలా 2 డేస్ టోర్నమెంట్ ఆడి అని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పి నేను ఎస్ఆర్ యూనివర్సిటీ ట్రయల్స్కి వెళ్ళాను. యాక్చువల్లీ అది మేలో వెళ్ళాను ట్రయల్స్కి. సేమ్ అలా ఎస్ఆర్ యూనివర్సిటీలో దే ఆర్ లైక్ ఒక 80 మెంబర్స్ వచ్చారు మరి సెలక్షన్ ట్రయల్స్కి. అదేంటంటే దే ఆర్ గివింగ్ 100% స్కాలర్షిప్ అనమాట. లైక్ ఎవరికి తెలియదు మామూలుగా మీరు ఆంధ్రప్రదేశ్ ఎవరు నాకు తెలిసి ఎవరు ఏ యూనివర్సిటీ కానీ మీకు 100% స్కాలర్షిప్ ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్లో ఇవ్వరు. ద తమిళనాడు గవర్నమెంట్ వాజ్ గివింగ్ ఫుల్ ఆఫ్ 100% స్కాలర్షిప్ అనమాట. ఫుడ్ అకామిడేషన్ మన ఫీజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్, అంతా ఫ్రీ అనమాట. దే వాంట్ టు ప్లే ఫర్ దేర్ యూనివర్సిటీ అంతే. వాళ్ళు కావాల్సింది ఏంటంటే యూనివర్సిటీకి ఆడాలి, సమ్ విన్నర్స్ ఏదైనా సంథింగ్ ఏ టోర్నమెంట్కి వెళ్ళినా దే హ్యావ్ టు విన్ ద ఛాంపియన్షిప్ అంతే. దట్ ఈస్ ద మెయిన్ మోటో అనమాట. స్పోర్ట్స్ కోసం యూనివర్సిటీస్ అక్కడ చాలా, నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఆర్ యూనివర్సిటీ, దే హ్యావ్ సో మెనీ యూనివర్సిటీస్ లైక్ హిందుస్థాన్ యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ అని చెప్పి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. దే ఆర్ గివింగ్ 100% స్కాలర్షిప్ ఫర్ స్పోర్ట్స్ పీపుల్, నాట్ ఫర్ ఆల్ పీపుల్. స్పోర్ట్స్ పీపుల్లో మీరు చాలా బాగా ప్రాక్టీస్ లైక్ ఏదైనా ట్రయల్స్లో బాగా ఎలా అంటే లైక్ బాగా ఆడారంటే దే విల్ టేక్ యూ ఫర్ సీరియస్గా వాళ్ళు తీసుకుంటారు స్పోర్ట్స్ కోటాలో. సో నేను ట్రయల్స్కి వెళ్ళాను, ట్రయల్స్కి వెళ్ళి 80 మెంబర్స్ వచ్చారు నాకు. 80 మెంబర్స్లో ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు బయటికి రారు బికాస్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి ఇలా ట్రయల్స్ అవుతాయి, ఇలా 100% స్కాలర్షిప్ ఇస్తారు అని చెప్పి ఎవరికి తెలియదు. యాక్చువల్లీ నాకు తెలియదు, బట్ మై సీనియర్ నాకు అలా సజెస్ట్ చేశారు. సో బికాస్ ఆఫ్ దట్ నేను వెళ్ళాను అక్కడికి. సో వెళ్ళాం, బాగానే ఉంది, అంతా అయిపోయింది. యాక్చువల్లీ ట్రయల్స్ అన్నీ అయిపోయి దాని తర్వాత ఓకే మీకు లెటర్ పంపిస్తామని చెప్పారు. నేను ఇంకా ఇంట్లో తెలియకుండా వచ్చాను, ట్రయల్స్ అన్నీ అయిపోయి నేను మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ అనమాట వెళ్ళాను. టోర్నమెంట్ ఇంట్లో అడిగితే ఆ టోర్నమెంట్కి వెళ్ళానని చెప్తాను, అంతా అయిపోయింది. ఐ గాట్ ఎ లెటర్ ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత నాకు లెటర్ వచ్చింది అనమాట ఇంటికి. ఇంటికి వచ్చి ఓకే యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎస్ఆర్ యూనివర్సిటీ అండర్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండర్ స్పోర్ట్స్ కోటా అని చెప్పి 100% స్కాలర్షిప్ అని చెప్పి. సో అది చూసిన వెంటనే ఇట్స్ ఫస్ట్ ఎక్సైట్మెంట్ అనమాట నాకు. ఓకే నాకు ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే అది ఒక ఐ ఫీల్ సో మచ్ ప్రౌడ్ అనమాట ఇంకా. సో అది చూపించిన వెంటనే వెళ్ళి నేను ఫాదర్కి చెప్పాను అలా మా ఫాదర్కి. సో డాడీ దిస్ ఇస్ ద హ్యాపెన్, నాకు ఇలా ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాకు వితౌట్ అంటే ఇంకా రూపే కట్టక్కర్లేదు, మనం ఒక 1 రూపీ ఆల్సో పే చేయక్కర్లేదు, 100% స్కాలర్షిప్ వచ్చింది నాకు అని చెప్తే అప్పుడు మా ఫాదర్కి నా మీద ఒక సంథింగ్ లైక్ వస్తే చూసారు, ఫాదర్కి ఒక ఫీలింగ్ వస్తే చూసారు. అప్పుడు నాకు అనిపించింది, మా ఫాదర్ కూడా సమ్ అనిపించింది అనమాట, ఓకే ఓకే ఎనీవే ఓకే అయితే అని చెప్పి ఈ ఫీల్ ప్రౌడ్ అనమాట. సో అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. లైక్ ఎలా అంటే ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ యాక్చువల్లీ దట్. సో వచ్చేయడం వల్ల అలా చెప్పారు జూన్ 15 సంథింగ్ నువ్వు రిపోర్ట్ చేయాలని చెప్పి. సో వెళ్ళిపోయాను యూనివర్సిటీకి, ఇంకా అన్ని బ్యాగ్ అన్ని సర్దుకొని ఇంకా అక్కడ ఫస్ట్ లైఫ్ అంతా అప్పుడు యూజీ అంతా అయిపోయింది. అప్పుడు నా వెంట యూనివర్సిటీ
సో నేను విశాఖపట్నంలో ఆడినంత వరకు ఒక ప్లేయర్ని, నేను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ ఇంకా మొత్తం అంతా ఇంకా గేమ్ స్టైల్ అన్ని మారిపోయాయి. ఇంకా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళామంటే లైక్ యూనివర్సిటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే లైక్ మార్నింగ్ అక్కడ ఎడ్యుకేషన్ నుంచి 40% స్పోర్ట్స్ నుంచి 60% ఫర్ స్పోర్ట్స్ పీపుల్. మనం కాలేజ్కి వెళ్ళకపోయినా అంటే వెళ్ళక్కర్లేదు కాదు, వెళ్ళాలి, ఈచర్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో ఫర్ కాలేజ్. బట్ ఎలా అంటే మార్నింగ్ కన్ఫర్మ్ గా 5:30 కల్లా గ్రౌండ్ లో ఉండాలి. ఫుల్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే స్పోర్ట్స్ లో మనం మాక్సిమం ఎంత ప్రాక్టీస్ చేస్తామంటే 5:30 నుంచి 8 వరకు ప్రాక్టీస్, 8 నుంచి 8:30 వరకు మెస్, 9 o'clock కి కన్ఫర్మ్ గా కాలేజ్కి వెళ్ళాలి, 9 to 12 వరకు కాలేజ్, మళ్ళీ హాఫ్ డే అనమాట. హాఫ్ డే మనం ఆఫ్టర్నూన్ యూ కెన్ టేక్ రెస్ట్, ఇదే టైమింగ్. మళ్ళీ 4 to 8 వరకు ప్రాక్టీస్ ఇదే టైమింగ్. మాకు కంటిన్యూస్ గా మినిమం ఒక 1 డేకి 8 hours ప్రాక్టీస్ అయితే పక్క ఉంటుంది యూనివర్సిటీలో సరే. సో సేమ్ సిచ్యువేషన్ ఎలా కోచ్ మనకి, నాకు యాక్చువల్లీ అది తెలియదు ఏంటి లైక్ ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటుంది, తమిళనాడులో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా కోచ్ చెప్తారు నాకు యాక్చువల్లీ ఎలా అంటే లైక్ నీ గేమ్ అసలు అక్కడ సెట్ అవ్వ కోచ్ ఫస్ట్ మనకి నా ఆంధ్రప్రదేశ్ లో నాకు కోచ్ ఒకలో కోచ్ ఉండేరు. సో అతను ఏదో సంథింగ్ నాకు ఏదో నేర్పించారు అంత బాగానే ఉంటుంది. బట్ వేరే ఒక వేరే స్టేట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నో తమిళ్, నాకు తమిళ్ రాదు, ఈవెన్ దే డోంట్ నో తెలుగు. సో ఓన్లీ ట్రాన్స్లేషన్ అంతా ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా. ఈవెన్ సమ్ పీపుల్ ఇన్ తమిళనాడులో కూడా ఇంగ్లీష్ అంతగా పెద్దగా మాట్లాడరు, దే వాంట్ టు స్పీక్ ఓన్లీ తమిళ్ 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 తమిళ్. ఎక్కడికి వెళ్ళినా తమిళ్లో మాట్లాడడం నాకు ఏది అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఇయర్ అంతా లైక్ ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. ప్రాక్టీస్కి వెళ్ళానంటే ఒక సీనియర్ ఎక్కడికో ఇంకా కోచ్ వచ్చాడంటే ఇంకా అంతే, మార్నింగ్ 5:30 గ్రౌండ్కి వెళ్తాం, అంత బాగానే ఉంటుంది, ప్రాక్టీస్ అంతా అవుతుంది. అయిన తర్వాత కోచ్ వచ్చి నీకేం రాదు, నువ్వే అసలు సెలెక్ట్ అయ్యావంటే నువ్వేం ప్రాక్టీస్ చేయట్లేదు, నీకు బేసిక్స్ లేవు, ఇలాగే ఇంకా అంటే నన్ను ఇంకా లైక్ ఎలా అంటే ఒక కించపరచడం ఉంటారు చూసారా, అంటే నువ్వు ఇంక ఇది ఆడలేకపోతున్నావు, నువ్వు ఇది సంథింగ్ ఏదో చెప్పడం, అవి తమిళ్లో చెప్పారు నాకు అర్థమయ్యేది కాదు. నేను తర్వాత మా సీనియర్ని ఎవరిని అడిగితే ఇలా తిడుతున్నారు, నీకు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఏదో ఒకటి. ప్రతిరోజు నేను ప్రాక్టీస్కి వెళ్ళానంటే ఒక 6 months వరకు నేను కోచ్తో బాగా సఫర్ అయ్యాను అనమాట. అంటే ఎందుకు రాదు ఎందుకు రాదు అంటారంటే అది చెప్పట్లేదు. అప్పుడు నాకు అనిపించింది అనమాట యాక్చువల్లీ ద మెయిన్ థింగ్ వాజ్ బేసిక్స్, బాస్కెట్బాల్లో బేసిక్స్ అనేది ద మెయిన్ అనమాట. యాక్చువల్లీ నాకు ఆ బేసిక్స్ లో స్ట్రాంగ్ నేను యాక్చువల్లీ నా బేసిక్స్ నాకు స్ట్రాంగ్ కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి లైక్ ఒక 5th standard నుంచి నేర్చుకున్నానంటే నేను బేసిక్స్ నేర్చుకోవడానికి అవుతుంది. ఐ స్టార్టెడ్ 8th class నుంచి స్టార్ట్ చేశాను నేను. సో 8th నుంచి డైరెక్ట్ గేమే తప్ప మనకి బేసిక్స్ ఎవరు నేర్పించలేదు చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ నా ఆంధ్రప్రదేశ్ ఎవరికి బేసిక్స్ అనేది చాలా వీక్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ టీంలోనే చాలా మంది వీక్ అక్కడ యాక్చువల్లీ. సో బేసిక్స్ స్ట్రాంగెస్ట్ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల అక్కడ కోచ్ చేయించి ఇంకా నువ్వు బేసిక్ స్ట్రాంగ్ లేదు నీకు అన్ని తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పి రోజు ఇది అనడం. సో అప్పటి నుంచి నాకు అనిపించింది ఏంటి రోజు నన్నే తిడుతున్నారు కోచ్ నాకేం అర్థం అవ్వట్లేదు. సో అనిపించింది ఇంకా అప్పటి నుంచి నేను ఇంకోటే అనుకున్నాను అనమాట, నేను ఏదైనా చేయాలంటే ఎక్కడే చేయాలి, ఇంకా 3 years నేను కష్టపడితే కానీ నేను ఏది అచీవ్ చేయలేను ఇంకా. సో ఐ హావ్ టు డూ సంథింగ్ టు మై సెల్ఫ్ అని చెప్పి అప్పుడే నేను స్ట్రాంగ్గా తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత 5:30 ప్రాక్టీస్ అయితే మీకు తెలుసు తెలియదు 4:30 కల్లా నేను గ్రౌండ్లో ఉన్నాను. 4:30 మార్నింగ్ 4:30 అలారం పెట్టుకొని 4:30 కల్లా ఐ హావ్ టు బీన్ గ్రౌండ్. వచ్చిన వెంటనే ఐ స్ట్రాంగెస్ట్ చెప్తే 4:30 నుంచి నేను ఇంకా 1 hour ఇంకా ఎలా అంటే లైక్ ఇంకా నేను ప్రాక్టీస్ ఇంకా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇంకా 1 hour నా ఇంకా ఇంకా 5:30 కల్లా మళ్ళీ అందరూ వచ్చేస్తారు. సో నాకు వచ్చేది ఒకే టైమింగ్, 4:30 వచ్చారంటే 1 hour ప్రాక్టీస్ చేయాలన్న కన్ఫామ్గా. ఇండివిజువల్ ఎక్కువ ఇండివిజువల్గా నేను చాలా ప్రాక్టీస్ చేస్తాను 1 hour 4:30 నుంచి 5:30 వరకు. ఓన్లీ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఫండమెంటల్స్ అనమాట, ఏవే ఉన్నాయో ఫండమెంటల్స్ అంతా 1 hour ఫండమెంటల్స్ కంటిన్యూగా 2 months నేను ఎవరికి తెలియదు యాక్చువల్లీ నేను 4:30 లెగిస్తానని కూడా ఎవరికి తెలియదు. వెళ్ళానంటే రూమ్ లో ఉంటాను 4:30 కల్లా వచ్చి గ్రౌండ్కి వచ్చి బాల్ పట్టుకొని ఇంకా ఫుల్ బేసిక్స్ మీద స్ట్రాంగ్ బేసిక్స్ మీద ఎక్కువ నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేశాను వితిన్ 2 months 3 months 3rd month లో. అప్పుడు కోచ్ చేయించి ఓకే యువర్ ఇంప్రూవింగ్ అన్నాడు అనమాట, అంతే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాను కూడా అనట్లేదు కోచ్. ఏ కోచ్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయరు తెలుసా తెలియదు మీకు, ఏ కోచ్ ఎప్రిషియేట్ చేసావంటే లైక్ మనకి ఏవో కొమ్ములు వచ్చేస్తాయని చెప్పి ఏ కోచ్ మనల్ని ఎప్రిషియేట్ చేయరు. ఓకే ఓకే యువర్ గుడ్ అంతే, నాట్ మోర్ దెన్ దట్ అంతే, అలానే ఎంకరేజ్ చేశారు నన్ను. సో ఇంకా అలా ఎంకరేజ్ చేయడం నెక్స్ట్ 2 months వరకు బాగా అలా హార్డ్ వర్క్ చేశారు. 3rd month కోచ్ ఓకే అని చెప్పి ఒక జస్ట్ ఓకే బాగా చేస్తున్నావు అంతే. దాని తర్వాత 1st year యూనివర్సిటీ టోటల్ మనకి ఒక యూనివర్సిటీ టీమ్కి 12 members సెలెక్ట్ అవుతారు. 12 members లో మనకి యాక్చువల్లీ 25 members ఒక టీంలో ఉంటారనమాట, ఒక 25 members మాకు ఒక యూనివర్సిటీ టీంలో ఉన్నారు. సో 25 members లో 1st year యూనివర్సిటీ టీం అనమాట. ఇట్ వాజ్ అక్కడ యూనివర్సిటీ టోర్నమెంట్ ఏంటి, సత్యభామ యూనివర్సిటీలో ప్రతి ఇయర్ మనకి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ అనే అవుతుంది. అది యూనివర్సిటీ ఇప్పుడు మన ఆల్ ఓవర్ సౌత్ అనమాట, లైక్ కర్ణాటక కేరళ
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి. అవుట్ ఆఫ్ ది ఈ అన్ని స్టేట్లోనే యూనివర్సిటీ టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. ఇట్స్ అవర్ దగ్గర దగ్గర 86 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి దాంట్లో. లైక్ మన ఆంధ్ర నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ, నన్నయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ టోర్నమెంట్ లో. సో అవుట్ ఆఫ్ 86 యూనివర్సిటీస్ టీమ్స్ అన్ని అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. అక్కడ సత్యభామ యూనివర్సిటీలో అయ్యింది టోర్నమెంట్ అది. సో ఉద్యోగ మేము నుంచి ఎస్ఆర్ యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్లీ ఐ వాజ్ ద ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను. యాక్చువల్లీ నేను సెలెక్ట్ అవుతానో ఉన్నా కూడా నాకు తెలియదు అసలు ఫస్ట్ ఇయర్ లో. అంటే సీనియర్స్ ఉంటారు కదా చాలా మంది, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు. సో టోటల్ 25 మెంబర్స్ లో 12th మెంబర్ నేను. యాక్చువల్లీ యాక్చువల్లీ నేను సెలెక్ట్ అవుతానో కూడా నాకు తెలియదు యాక్చువల్లీ నేను యూనివర్సిటీకి. బట్ ఏవో అది గాడ్ గిఫ్ట్ లేకపోతే నా హార్డ్ వర్క్ నాకే తెలియదు. బట్ ఐ సెలెక్టెడ్ ఫర్ ఫస్ట్ ఇయర్ లోనే నేను యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యాను. ఆ యూనివర్సిటీలో 25 మెంబర్స్ లో నేను 12th ప్లేయర్ అనమాట. నేను యాక్చువల్లీ నేను ఎలా సెలెక్ట్ అయ్యాను కూడా నాకు తెలియదు. అది ఫస్ట్ యూనివర్సిటీ ఐ ప్లేడ్ ఫర్ ఇన్ 2014 లో నేను యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాను. యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ 2014 లో నేను ఆడాను. అది ఫస్ట్ యూనివర్సిటీ నాది. అది సత్యభామ యూనివర్సిటీలో అయ్యింది ఫస్ట్ యూనివర్సిటీ. అక్కడ అయ్యింది, వి లాస్ట్ విత్ హిందుస్థాన్ యూనివర్సిటీ టీమ్తో నా క్వార్టర్ ఫైనల్స్ లో లూజ్ అయిపోయాను అనమాట ఆ ఇయర్. సో నాకు ఛాన్స్ కూడా వచ్చేది కాదు. అవుట్ ఆఫ్ 12 మెంబర్స్ అంటే 5 మెంబర్స్ ఆడతారు బాస్కెట్బాల్ లో, 5 మెంబర్స్ ఆడతారు, 7 మెంబర్స్ అంటే సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ లో నేను 12th ప్లేయర్ అనమాట. ఇంకా ఓకే నేను ఏదో యూనివర్సిటీకి ఆడాను, టీమ్ లో ఉన్నాను అని చెప్పి ఒక సంతోషం అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే తప్ప నేను ఇంకా ఆడాలి అని అప్పటి నుంచి ఉండేది సంథింగ్. పోనీ సెలెక్ట్ అయ్యానంటే బికాస్ ఆఫ్ దిస్ హార్డ్ వర్క్ వల్ల సెలెక్ట్ అయ్యాను అనుకుని అలానే ఫీల్ అయ్యాను. సో ఓకే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, వి లాస్ట్ విత్ హిందుస్థాన్ యూనివర్సిటీ ఇన్ క్వార్టర్ ఫైనల్స్. మళ్ళీ బ్యాక్ వచ్చాం, మళ్ళీ ఇంకా నార్మల్ ప్రాక్టీస్ అంతా. అప్పుడు అనిపించింది నేను 12th ప్లేయర్ సెలెక్ట్ అయ్యాను కదా, నేను ఇంకా ఎందుకు ఆడకూడదు, నేను ఎంత బాగా ఆడితే కదా 12th ప్లేయర్ సెలెక్ట్ అయ్యాను అని చెప్పి. సో సేమ్ అదే హార్డ్ వర్క్ ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఇదే పని. ఇంకా నేను కాలేజ్ కూడా లైక్ 8-9 o'clock కాలేజ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ వెళ్ళకపోయినా పర్లేదు, వచ్చి షూటింగ్ అయినా లేకపోతే ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. ఒక 10-11 వరకు ఒక 1 అవర్ మనం ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. సో నేను అదే చేశాను. మార్నింగ్ 6-7 4:30కి లెగిసి సేమ్ 6:30 వరకు, 5:30 వరకు ప్రాక్టీస్ చేసి 5:30 కోచ్ వచ్చి అవన్నీ సంథింగ్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ 11-12 మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని ఇంక ఇదే చేస్తే ఇంకా ప్రాక్టీస్ 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 అంతే. సో సెకండ్ ఇయర్ యూనివర్సిటీ సేమ్ సెకండ్ యూనివర్సిటీ ఎక్కడైంది, క్రైస్ట్ యూనివర్సిటీలో అయ్యింది, బెంగళూరులో అయ్యింది టోర్నమెంట్ అది. సేమ్ అవుట్ ఆఫ్ 86 యూనివర్సిటీస్ టీమ్ లో వి ఓన్, యాక్చువల్లీ వి ఓన్ 3rd ప్లేస్ అనమాట. బ్రాంజ్ మెడల్ వచ్చింది సెమీఫైనల్స్ అయితే. సేమ్ హిందుస్థాన్ యూనివర్సిటీ మేము లాస్ట్ ఇయర్ ఓడిపోయిన టీమే. ఇయర్ మేము నుంచి ఆ యూనివర్సిటీ టీమ్ ని మేము ఒక 10 points బీట్ చేసాం అనమాట అది. సో అది మాకు అప్పుడు సెమీస్ విన్ అయిన తర్వాత 3rd ప్లేస్ వచ్చింది. వి లాస్ట్ విత్ మెడ్రాస్ యూనివర్సిటీ. సో మెడ్రాస్ యూనివర్సిటీ మామూలుగా అయితే ఆల్ ఓవర్ ఇండియాలోనే మెడ్రాస్ యూనివర్సిటీ ద బెస్ట్ టీమ్ అది. సో అది మాకు 3rd ప్లేస్ వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేము రిప్రజెంట్ చేసిన యూనివర్సిటీ 3rd ప్లేస్ వచ్చింది. సో వి వెంట్ ఫర్ ఆల్ ఇండియా. ఇప్పుడు మేము అక్కడ మన సౌత్ లో 86 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి కదా. సో 86 టీమ్ లో టాప్ 4 టీమ్స్ నుంచి మనకి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీకి క్వాలిఫై అవుతాయి. సో ఆ క్వాలిఫై అవడం వల్ల మేము 3rd ప్లేస్ వచ్చింది. మేము క్వాలిఫై ఫర్ ఆల్ ఇండియా అనమాట. ఆల్ ఇండియా అంటే లైక్ నార్త్ జోన్ నుంచి 4 టీమ్స్ వస్తాయి, ఈస్ట్ జోన్ నుంచి 4 టీమ్స్, వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్. టోటల్ ప్రతి జోన్ నుంచి 4 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. సో ఆ 4 టీమ్స్ కలిపి మనకి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అని చెప్పి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు వాళ్ళ ఏఐఓ అనమాట. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బోర్డు నుంచి వాళ్ళు టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. సో టోటల్ 16 టీమ్స్ క్వాలిఫై అవుతాయి ఆ టోర్నమెంట్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ పంజాబ్ లో అయ్యింది టోర్నమెంట్ అది. సో మేము అక్కడ ఫస్ట్, యాక్చువల్లీ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నా ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆడడం అనేది నా ఫస్ట్ టైం అది. యాక్చువల్లీ నేను యూనివర్సిటీకి రిప్రజెంట్ చేయడం వల్ల అది కూడా సాధ్యమైంది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా క్వాలిఫై అయింది. సో వెంట్ టు పంజాబ్. పంజాబ్ వెళ్ళిన వెంటనే ఇంకా టీములు చూసి ఇంకా యాక్చువల్లీ సౌత్ లో మాదే పెద్ద టీం అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐసా ఢిల్లీ యూనివర్సిటీ అండ్ పంజాబ్ యూనివర్సిటీ ఆ టీం చూసిన తర్వాత ఇంకా నాకైతే ఇంకా ఎలా, యాక్చువల్లీ నేను చూసింది నేను ప్లస్ టూలో చూసాను మీకు చెప్పాను కదా, ఇంటర్లో నేను చూసాను అని చెప్పి. వాళ్ళకంట వీళ్ళు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంకా యూనివర్సిటీ కదా అదైతే ఇంటర్లోనే అలా ఉంటారు వీళ్ళు. ఏంటి ఇంకా డిగ్రీ కాబట్టి ఇంకా స్టాండర్డ్స్ చాలా హై స్టాండర్డ్స్ అనమాట. ప్రతి టీంలో ఒక్కొక్క ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు అనమాట. అటుపక్క పంజాబ్ ఢిల్లీలో ప్రతి టీంలోనే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు. పక్కా ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఉంటారు ఆల్ రిప్రజెంట్ ఫర్ ఇండియన్ టీమ్ అనమాట. ఇండియాకి ఆడిన వాళ్ళందరూ ఆ యూనివర్సిటీ టీంలో ఉంటారు, పంజాబ్ లో కానీ ఢిల్లీలో కానీ. సో వాళ్ళని చూసి ఏంటి ఎలా ఉంటారా అక్కడ, యాక్చువల్లీ నాకు అది ఫస్ట్ ఎపిరియన్ నాకు కూడా యూనివర్సిటీస్ ఆడడంలో నాకు ఫస్ట్ టైం అది. సో చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఓకే చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను ఫోన్లో, నేను ఇక్కడ రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి. అది కూడా మేము లాస్ట్ విత్ ఢిల్లీ యూనివర్సిటీతో మేము క్వాలిఫయింగ్ రౌండ్ పోయింది అది. ఫస్ట్ రౌండ్ ఇంకా ఎలా ఆడాము, ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచాం, 3rd రౌండ్ ఇంకా ఢిల్లీ యూనివర్సిటీతో పోయింది. ఇంకా అంతే, ఇంకా అదే ఇంకా లాస్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చాం, మళ్ళీ బ్యాక్ టు చెన్నై.
సేమ్ సిచ్యువేషన్ థర్డ్ ఇయర్ సేమ్ మళ్ళీ ప్రాక్టీస్ సేమ్ అంతా నార్మల్ అంతా అయ్యింది. థర్డ్ ఇయర్ కూడా మా దగ్గర యాక్చువల్లీ మేము థర్డ్ ఇయర్ ఆడాము, క్వాలిఫై అయ్యాము, అంత బాగానే ఉంది. సేమ్ ఆల్ ఇండియాలో మాత్రం ఎప్పుడు మేము విన్ అయ్యాలని కాదు, ఆల్ ఇండియాలో వెళ్ళేసరికల్లా ఏదో టీం, పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఏదో టీం పడిపో, పెద్ద టీం తగిలేదే, పెద్ద టీం తో ఓడిపోయే వాళ్ళం. సో ఆ కోచ్ అప్పుడు ఆలోచించాడు, ఏంటి మనకి ఇప్పుడు ఎలా ఆల్ ఇండియా టోర్నమెంట్ ఓడిపోతున్నాం, ఏంటి అసలు బ్యాకప్ ఏంటి, ఎందుకు ఓడిపోతున్నాం అని చెప్పి కోచ్ చాలా ఒక్కొక్క ప్లేయర్ని పిలిచి అడిగాడు అనమాట, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఏంటి మన ఎందుకు పంజాబ్ టీం వచ్చారు కదా మనం ఎందుకు భయపడుతున్నాం, ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఓడిపోతున్నాం అని చెప్పి ఒక దగ్గర దగ్గర 1 మంత్ వరకు ఇంక ఇదే అనమాట అడగడం, ఎందుకు ఓడిపోతున్నాం, మీరు ఏంటి తప్పు చేస్తున్నారా ఏంటి. అప్పుడు కోచ్ ఏం చేశారంటే వాళ్ళకి ఏ కోచ్ ఎవరు చేయరు అలాగా, ఒక్కొక్కరికి ఒక ఇండివిజువాలిటీ అనమాట, ఒక్కొక్కరికి ఇండివిజువాలిటీ, ఒక్కొక్కరు ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయండి, నేను 1 మంత్ రాను, ఇంకా మీ ప్రాక్టీస్ మీరు చేసుకుని కోచ్ ఇంకా వదిలేశాడు అనమాట. ఇంకా నేను 1 మంత్ రెస్ట్ చేసుకుంటేనే మీకు మీ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు అసలు మీకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా మీరు విన్ అవ్వలేకపోతున్నారు, నా బ్యాక్గ్రౌండ్ నేను తప్పు చేస్తున్నా లేకపోతే మీరు చేస్తున్నా తెలియదు అని చెప్పి 1 మంత్ కోచ్ రాలేదు యాక్చువల్లీ. సో 1 మంత్ రాకపోవడం వల్ల మనకి ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు, సో ఫిజికల్ డైరెక్టర్స్ అయించి ఒక సీనియర్ ప్లేయర్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అనమాట టీమ్ ని, ఓకే మీరు చూసుకోండి టీమ్ ని అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేశారు. సో అప్పుడు అందరూ డిస్కస్ చేసుకొని ఎందుకన్నా ఓడిపోతున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం అని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడుకొని, సో ఇక్కడ నుంచి సేమ్ ఇదే ఇంకా టీమ్ గేమ్ కదా మనం ఆడుతుంటే, మనం ఇండివిజువల్ గా ఆడితే మనకి అవ్వదు, సో మనం అందరం ఆడితేనే ఏదైనా సాధించగలం అని చెప్పి ఆ రోజు సేమ్ అదే ప్రాక్టీస్ చేసాం, బాగా చేసాం ప్రాక్టీస్ అంతా. ఆల్ ఇండియా టోర్నమెంట్ సేమ్ సౌత్ జోన్ అంతా ఆడాము, ఆడిన తర్వాత సౌత్ జోన్ కూడా యాక్చువల్లీ కోచ్ లేకపోవడం సౌత్ జోన్ యాక్చువల్లీ సౌత్ జోన్ ఆల్ ఇండియాకే క్వాలిఫై అవ్వలేదు, సౌత్ జోనే మేము ఈ అవుట్ ఆఫ్ 86 యూనివర్సిటీస్ లో మేము 4th రౌండ్ ఎంతో రౌండ్ లో మేము లోకల్ టీమ్ అంటే ఈ చెన్నై టీమ్ లో లోకల్ టీమ్ తో ఓడిపోం. అదే చాలా అసలు ఫస్ట్ టైం అనమాట, నా థర్డ్ ఇయర్ అది యాక్చువల్లీ, థర్డ్ ఇయర్ అంటే లైక్ నా యూజీ థర్డ్ ఇయర్ అది. ఆ థర్డ్ ఇయర్ లో నేను సీనియర్ అయ్యుండి కూడా నేను కూడా పెర్ఫార్మెన్స్ ఏం ఇవ్వలేకపోయాను, నేను ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. కోచ్ ఒకటి లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికి నచ్చినట్టు అలా ఆడుతున్నారు అనమాట. ఇంకా టీమ్ గేమ్ అంటే కోచ్ ఉంటేనే కదా ఎవరైనా విని ఈ సిచ్యువేషన్ లో ఈ కోచ్ ని ఈ ప్లేయర్ని దింపాలి అని ఒక కోచ్ ఒక థాట్ ఉంటుంది, బట్ అవి ఏవి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆడేసి ఇంకా మ్యాచ్ కూడా థర్డ్ ఇయర్ లోనే అది ఓడిపోం. అది ఓడిపోయిన తర్వాత ఇంకా ఇంకా అందరూ డిసప్పాయింట్ అయిపోయారు, ఇంకా అందరూ అయిపోయారు. నా యూజీ కూడా కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్లీ, నా 3 ఇయర్స్ కదా మనం చదివింది, నేను కోర్సు బీబీఏ చేశాను నేను అక్కడ చెన్నైలో. సో థర్డ్ ఇయర్ అయిపోయింది అది, ఇంకా ఆఫ్టర్ కంప్లీట్ మై డిగ్రీ నేను ఇంకా వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాను. ఇంకా అయిపోయింది ఇంకా బ్యాక్ టు ఇంకా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఇంకా అయిపోయింది అది అని చెప్పి ఇంకా డిసప్పాయింట్ తో వెళ్ళిపోదాం అని టైంకి ఇంకా ఫిజికల్ డైరెక్టర్ అయించి పిలిచి ఎందుకు నీకు నేను ఇంకా నేను నీకు ఎంబీఏ కూడా నీకు ఇక్కడే చదువుదు అని చెప్పి నన్ను మళ్ళీ ట్రయల్స్ అటెండ్ చేయమన్నారు అనమాట. సార్ నువ్వు సార్ ఇంకా చాలు నాకు డిగ్రీ అయిపోయింది కదా సార్, నాకు చాలు ఇంకా డిగ్రీ ఉంటే నేను ఏదో సంథింగ్ ఏదో జాబ్ చేసుకున్నాను సార్, ఐ ఫిట్ మై బాస్కెట్బాల్, ఇంకా నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు సార్, ఎక్కడికి వెళ్ళినా నేను ఇంకేం సాధించలేకపోతున్నాను సార్, ఇక్కడ వరకు వచ్చాను ఆ ఫీల్ సో మచ్ ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్, ఇంకా నేను ఇంకేం చేయలేను సార్ ఇంకా నా దగ్గర అని చెప్పి నేను అలా చెప్పాను అనమాట. అప్పుడు ఫిజికల్ డైరెక్టర్ నాకు ఏ ఫిజికల్ డైరెక్టర్ ఇలా చెప్పరు, అలా మాట్లాడుతూ నీకు ఇంకా ఏజ్ ఉంది అన్నీ ఉన్నాయి, నేను ఇంకా ఎంబీఏ చేయు, ఎంబీఏ చేసిన తర్వాత నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నీకు పీజీ ఇక్కడ హ్యాపీగా నీకు ఫుల్ 100% స్కాలర్షిప్ ఇస్తాను అని చెప్పి ఫిజికల్ డైరెక్టర్ అలా చెప్పడం వల్ల సరే ఇంకా ఇంట్లో చెప్పాను డిగ్రీ అయిపోయింది ఇంకా ఎంబీఏ చేద్దాం అనుకున్నాను అంటే ఇంట్లో కూడా ఓకే చదువు అని చెప్పి ఇంట్లో కూడా చదువు అంటే ఇంట్లో ఏ అంటారు ఎంకరేజ్ చేస్తారు. సో ఎంబీఏ స్టార్ట్ చేశాను ఇక్కడ సేమ్ ఎస్ఆర్ యూనివర్సిటీలోనే. ఆ ఇయర్ యాక్చువల్లీ ఆ ఇయర్ మనం ఎస్ఆర్ యూనివర్సిటీలో సౌత్ జోన్ మాదే హోస్ట్ అనమాట, అవుట్ ఆఫ్ హోస్ట్ మేమే తీసుకున్నాం, ఎస్ఆర్ యూనివర్సిటీ మా కాలేజ్ తీసుకున్నారు. ఆ ఇయర్ యాక్చువల్లీ నేను అప్పుడు 4th ఇయర్, ఎంబీఏ 1st ఇయర్ నేను చదువుతున్నాను. సో ఆ ఇయర్ నాకు క్యాప్టెన్షిప్ కూడా ఇచ్చారు అంటే సీనియర్ అని చెప్పి ఇచ్చారు, అది కూడా ఇవ్వడం దేనికి ఇచ్చారో నాకు తెలియదు కానీ, బట్ ఆల్ ఓవర్ నాకు అదొక పెద్ద హ్యాపీనెస్ అనమాట ఇన్ మై లైఫ్. లైక్ నేను ఒక్కనే తమిళ వాళ్ళు, అందరూ తమిళ వాళ్ళు, అవుట్ ఆఫ్ మై టీమ్ 12 మెంబర్స్ లో 11 మెంబర్స్ తమిళ వాళ్ళే, ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ వాస్ ద క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్ యూనివర్సిటీ. సో చాలా హ్యాపీ ఫీల్ అయినా అండ్ హోస్ట్ కూడా నా యూనివర్సిటీలో హోస్ట్ చేస్తున్నారు ఆ ఇయర్. సో అవుట్ ఆఫ్ 86 యూనివర్సిటీ లో అసలు కోచ్ అన్ని యాక్చువల్లీ పాత కోచ్ ని షిఫ్ట్ చేశారు, కొత్త కోచ్ ని అపాయింట్ చేశారు, అంతా టీమ్ అంతా సెట్ అయింది, మంచి టీం, ఇంకా మేమే హోస్ట్ చేస్తున్నాం కాబట్టి అని చెప్పి ఒక ఇంకా కాలేజ్ నుంచి ఒక హాఫ్ డే అనమాట కాలేజ్, ఇంకా మార్నింగ్ సెక్షన్ ఒకటే ప్రాక్టీ కాలేజ్, మిగతా అందరికీ ఇంకా లీవ్ అనమాట. ఇంకా లీవ్ అంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయమని చెప్పి ఎక్కువ పర్మిషన్ ఇచ్చారు, యూనివర్సిటీ కాబట్టి మన కంట్రోల్లో ఉంటుంది, మనం ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఇది. సో కోచ్ కొత్త కోచ్ వచ్చారు, అంతా బాగానే ఉంది, టీమ్ ప్రాక్టీస్ అంతా చాలా బాగుతుంది. ప్రతి టోర్నమెంట్ ఆ ఇయర్ మేము ఎప్పుడు మా 2017లో 2018లో నాకు మెడల్ వచ్చి 2018లో ప్రతి టోర్నమెంట్కి వెళ్తే ప్రతి టోర్నమెంట్ మేము విన్నర్స్ కొట్టేవాళ్ళం. లోకల్ టోర్నమెంట్స్ అవుతాయి కదా, ప్రతి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ అన్నీ అవుతాయి కదా,
ఆ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ లో ప్రతి టోర్నమెంట్ కల్లా మేము విన్నర్స్ కొట్టడం, అంటే టీమ్ అంత బాగా ప్రాక్టీస్ చేయడం, అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడం, ప్రతి టోర్నమెంట్ మేము విన్నర్స్ కొట్టాం అక్కడ. ఆ ఇయర్ 2018 లో అన్ని విన్నర్స్ కొట్టాం. సేమ్ హోస్ట్ చేసాం యూనివర్సిటీ, ఆ సేమ్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మా దగ్గర టోర్నమెంట్ అయింది. 86 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేసే ఆ ఇయర్. 86 లోనే మేము ఫైనల్స్ వరకు వెళ్ళాం. ఫైనల్స్ లో మద్రాస్ యూనివర్సిటీతో కరెక్ట్ గా 5 పాయింట్స్ అంత డిఫరెన్స్ తో మేము మద్రాస్ యూనివర్సిటీ ఓడిపోయాం అన్నమాట ఫైనల్స్. యాక్చువల్లీ అప్పుడు ఆ టోర్నమెంట్ లో అందరూ ఉన్నారు మా టోర్నమెంట్ ముందు, లైక్ మా కాలేజ్ చైర్మన్ గానీ అందరూ ఒక దగ్గర దగ్గర చాలా డిలేట్స్ ఉన్నారు. బట్ ఓడిపోవడం చాలా టఫ్ ఫైట్ అనమాట. ఇంకా అంత పోస్ట్ జరుగుతుందంటే మాకు ఒక ఫీల్ ఉంటుంది కదా, లైక్ ఆడియన్స్ అందరూ ఉంటారు ఆ టైంలో. చాలా అసలు యాక్చువల్లీ మద్రాస్ నుంచి చాలా పెద్ద టీమ్, బట్ మేము 5 పాయింట్స్ ఓడిపోవంటే లైక్ అది చాలా దగ్గరలోకి వచ్చి ఓడిపోవాం. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే, బాగా ఆడాం. బట్ ఇంకంతే, ఇంకా 5 పాయింట్స్ ఓడిపోవాం టీము. అండ్ ఆల్ ఇండియా క్వాలిఫై అయ్యాం చెప్పాను కదా ఆల్రెడీ మీకు, సౌత్ జోన్ లో 14 క్వాలిఫై అవుతానే వీ గాట్ సెకండ్ ప్లేస్ దేర్. సో వీ క్వాలిఫై ఫర్ ఆల్ ఇండియా. ఆల్ ఇండియా కూడా మా దగ్గర హోస్ట్ చేశారు. ఆ ఇయర్ సౌత్ కు వచ్చింది. ఎప్పుడు మామూలుగా నార్త్ లో జరుగుతుంది, పంజాబ్ లో కానీ ఢిల్లీలో. సో ఈ ఇయర్ చెన్నైలో పెట్టుకున్నారు. ఆ ఇయర్ కూడా మాదే హోస్ట్ చేసాం ఆల్ ఇండియా కూడా. సో సేమ్ క్యాప్టెన్సీ నాకు కూడా, ఆల్ ఇండియా కూడా సేమ్ టీమ్ అదే పార్టిసిపేట్ చేసింది. ఆల్ ఇండియా కూడా నేనే క్యాప్టెన్. ఆల్ ఇండియాలో కూడా సేమ్ అవుట్ ఆఫ్ 16 టీమ్స్ క్వాలిఫై అయ్యాయి. 16 టీమ్స్ వచ్చాయి. ద బెస్ట్ టోర్నమెంట్ ఇన్ మై లైఫ్ అంటే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ. ఆల్ ఇండియా కూడా మేము విన్నర్స్ కొట్టాం ఆ ఇయర్ సేమ్ 2018 లోనే. ఆల్ ఇండియా ఇంటర్ నుంచి టోటల్ టాప్ టీమ్స్ అనమాట. టాప్ టీమ్స్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, నార్త్ నుంచి 4 టీమ్స్, ఈస్ట్ నుంచి 4 టీమ్స్, వెస్ట్ నుంచి 4 టీమ్స్, సౌత్ నుంచి 4 టీమ్స్. సో టోటల్ 16 టీమ్స్ ఆల్ ఇండియా క్వాలిఫై అవుతాయి. ద బెస్ట్ టీమ్స్ ఇన్ యూనివర్సిటీస్ లెవెల్ అనమాట ఆ 16 టీమ్స్. సో అవుట్ ఆఫ్ 16 టీమ్స్ వీఆర్ ద విన్నర్స్ అనమాట. ఎస్ఆర్ యూనివర్సిటీ వాజ్ ద విన్నర్స్ ఆ ఇయర్. మేము 2018 లో విన్నర్స్ కొట్టాం ఆ ఇయర్. యాక్చువల్లీ అదొకటి నా గురించి నేను చెప్పుకోకూడదు, 16 టీమ్స్లో వీఆర్ ద విన్నర్స్ అండ్ ఐ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ యూనివర్సిటీ టీమ్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇప్పటికి వచ్చి ఇన్ బాస్కెట్బాల్ కెరియర్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి నా ఈ మెడల్ లేదనమాట. యూనివర్సిటీ మెడల్ అయితే ఎవరికీ లేదు, ఓన్లీ నా దగ్గర ఒక్క దగ్గర ఆ మెడల్ ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ మెడల్ ఇప్పుడు నేను ఏదైనా జాబ్ ట్రయల్స్ కానీ దేనికైనా వెళ్తే ఇది మెయిన్ అనమాట. ఈ మెడల్ ఉంటేనే ఐ కెన్ గో ఫర్ ట్రయల్స్ అనమాట. సో ఐ గాట్ దట్ మెడల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఎంబీఏ. ఐ కేమ్ టు ఆంధ్రప్రదేశ్. ఐ గాట్ ఎ ఆపర్చునిటీ ఇన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ కోచ్, యాజ్ అసిస్టెంట్ కోచ్. అది రీసెంట్ లాస్ట్ ఇయర్ ఒక 2019లో నాకు అది రిక్రూట్మెంట్ అయ్యింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ కోచ్ గా అని చెప్పి. బాయ్స్ టీమ్ ఉంది అక్కడ మనకి, ఇక్కడ ఇక్కడే మన తుని దగ్గర శ్రీప్రకాష్ స్కూల్ పాయకరావుపేటలో అని చెప్పి. అది అకాడమీ గవర్నమెంట్ అక్కడ శాంక్షన్ చేసింది అకాడమీని. సో అవుట్ ఆఫ్ మాకు 25 బాయ్స్ ఉంటారు అక్కడ అకాడమీలో. దానికి హెడ్ కోచ్ ఒక అతను ఉన్నారు యోగేష్ అని చెప్పి, నేను అసిస్టెంట్ కోచ్. దానికి నేను రీసెంట్ గా అక్కడ అపాయింట్మెంట్ అయ్యాను అసిస్టెంట్ కోచ్ గా. ఇది నా బాస్కెట్బాల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది. నా బాస్కెట్బాల్ లైఫ్ అయితే ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా అచీవ్ చేశాను నా గోల్స్ అయితే, ఇవన్నీ అచీవ్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ మనకి ఇంట్లో సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఏది లేకపోతే మనం ఏది అచీవ్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంట్లో ఎప్పుడు చదువు చదువు అనేవారు. ఒక్కసారి మన మీద ఒక చిన్న కాన్సన్ట్రేషన్ అంటే లైక్ వాళ్ళకి తెలిసింది మన గురించి, ఓకే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ బాస్కెట్బాల్ అని చెప్పి. సో వాళ్ళకి అది మనం క్రియేట్ చేయాలన్నమాట. అది క్రియేట్ చేయకుండా ఎవరికి అది రాదు. సో నేను అలా క్రియేట్ చేసుకున్నాను మా ఇంట్లో, ఓకే నా బాస్కెట్బాల్లో నాకు ఉంది ఒక లైఫ్ ఉంది అని చెప్పి. చాలా మంది అనుకుంటారు స్పోర్ట్స్ లో ఏది ఉండదు, లైఫే ఉండదు, స్పోర్ట్స్ లో చదువు ఉంటేనే దేనికైనా ఏదైనా సాధించగలం అని. బట్ ఎప్పుడు మీరు అలా అనుకోవద్దు. స్పోర్ట్స్ లో అయితే చాలా చాలా సాధించవచ్చు. మనం చదువుకున్నా కూడా అవి చేయలేని మనం స్పోర్ట్స్ లో చాలా చేయొచ్చు. మీకు తెలిసే తెలీదు, మనం చదువుకుంటే ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్లాస్ వరకే తెలుస్తుంది. అదే మనం టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టాం అని ఆల్ ఓవర్ మీ ఒక మొత్తం దగ్గర దగ్గర స్కూల్ అంతా తెలుస్తుంది. అది మీకు తెలిసే ఉంటుంది అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా టోర్నమెంట్ కానీ వెళ్ళాం అనుకోండి, ఏదైనా విన్నర్స్ ఏదైనా కొట్టాం అనుకోండి, మన స్టేజ్ లో కానీ స్కూల్లో కానీ అనౌన్స్ చేస్తారు. అదే మన ఫస్ట్ ర్యాంక్ అనుకోండి, ఓన్లీ మన క్లాస్ వరకే తెలుస్తుంది. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, లైక్ కంపేర్ చేసుకోండి రెండు బోత్. లైక్ నేనంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ చెప్పట్లేదు, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండింటికి స్కోప్ ఉంది. స్పోర్ట్స్ లో స్కోప్ లేదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. స్పోర్ట్స్ లో కూడా మంచి స్కోప్ ఉంది, ఎడ్యుకేషన్ లో కూడా నార్మల్ గా స్కోప్ ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ చేసుకొని మనం చేసుకుంటే డెఫినెట్లీ విల్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. యా సందీప్ సార్. యా మహేష్ గారు, లైక్ మీరు షేర్ చేశారు ఇప్పటిదాకా చాలా టోర్నమెంట్స్ అటెండ్ అయ్యారని చెప్పి. ఎస్ సార్. అంటే మీరు ఇన్ని టోర్నమెంట్స్ అటెండ్ అయ్యారు కదా, ద టఫెస్ట్ మ్యాచ్ ఇప్పుడు అనిపించింది మీకు, ద టఫెస్ట్? ఎస్ సార్, ఎస్ సార్, డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ నేను చెప్పాను కదా సార్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో మద్రాస్ యూనివర్సిటీ మేము అక్కడ ఫైనల్స్ లో ఓడిపోవాం సౌత్ జోన్ లో.
ఆల్ ఇండియాలోనే వి మీట్ విత్ వి మెట్ ఇన్ సెమీఫైనల్ సార్ అది మద్రాస్ యూనివర్సిటీ సెమీఫైనల్స్ యాక్చువల్లీ మేము 5 పాయింట్స్ తో ఓడిపోం యాక్చువల్లీ సో ఆల్ ఇండియాలో మాకు ఏమైందో తెలియదు ద ద అంటే ఎంకరేజ్మెంట్ తెలియదు ఏమైందో తెలియదు వి బేట్ దెమ్ ఇన్ 15 పాయింట్స్ తో మేము మద్రాస్ యూనివర్సిటీతో గెలిచాం సార్ సో దట్ ఈస్ యాక్చువల్లీ మా మద్రాస్ యూనివర్సిటీ మాకు ఎక్కువ అపోనెంట్స్ అనమాట దే ఆర్ ద బిగ్గెస్ట్ అపోనెంట్ మేము ఆల్మోస్ట్ గెలిచామంటే ఇట్స్ లైక్ రికార్డ్ అనమాట అది బట్ ద డే ఏమైందో తెలియదు ఈవినింగ్ టైం ఈవినింగ్ మ్యాచ్ ఒకవేళ క్రౌడ్ ఫీలింగ్ తెలియదు ఏమైందో తెలియదు బట్ అదైతే బిగ్గెస్ట్ మాకైతే ఆ మ్యాచ్ అయితే చాలా ఇది సార్ మద్రాస్ యూనివర్సిటీ మేము బాగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసాం ఓకే అండి ఎస్ సార్ మహేష్ గారు మిషెల్ రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఇఫ్ దే హావ్ సమ్ క్వైరీస్ టు ఇంటరాక్ట్ yes yes ma'am definitely ma'am if you want to interact with Mahesh sir please raise your hand Shalini of 10th class sir what moment were you proud most of yourself A proud moment we won all India Indian University championship that is my biggest proud moment Shalini thank you yeah what was the moment when you felt like most like a team sir sorry what was the moment when you felt most like a team most felt like a team meant I didn't get your point Shalini Once again, can you ask it once again? What was the moment when you felt most like a team, sir? And, most and, like a team. Can you type your question, Shalini? Yes, ma'am. Okay. Next one, Sachin. Ma'am, good morning, ma'am. సరే అన్న క్వశ్చన్ ఏంటంటే మీకు ఏ టైం ఏమైనా అప్పుడే మీకు ఏ టైంలో మీకు గ్రోత్ బాస్కెట్బాల్ ఉందని అనిపించింది సార్ లైక్ వెరీ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎప్పుడు అనిపించింది అంటే నాకు యాక్చువల్లీ మ్యామ్ లైక్ నేను వైజాగ్ లో ఉన్నంత వరకు నో వన్ నోస్ మీ మాట యాక్చువల్లీ అంటే వైజాగ్ లో ఉన్నంత వరకు బాస్కెట్బాల్ అంటే ఎవరికి లైక్ నేనంటే ఎవరికి తెలియదు యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ టు చెన్నై నాకు అప్పుడు అనిపించింది మాట ఓకే బాస్కెట్బాల్ లో కూడా గ్రోత్ మనం చెన్నై బయట స్టేట్ కి వెళ్తేనే ఉంటుంది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ అయితే దేర్ ఇస్ నేను సీరియస్ గా చెప్తున్నాను కదా మేడం బాస్కెట్బాల్ అయితే దేర్ ఇస్ నో గ్రోత్ ఇన్ బాస్కెట్బాల్ ఇఫ్ యూ మీరు మంచి ప్లేయర్స్ కానీ మంచిగా డెవలప్ చేసుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ స్టేట్ లైక్ వేర్ ద బాస్కెట్బాల్ వాజ్ పాపులర్ లైక్ తమిళనాడు కేరళ పంజాబ్ ఆ స్టేట్స్ కి వెళ్తేనే మనం డెఫినెట్ గా గ్రోత్ అయితే ఉంది తమిళనాడులో అయితే నిజంగా నేను తమిళనాడు వెళ్ళిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అని నాకు అనిపించింది ఎందుకంటే మనం బేసిక్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బేసిక్స్ అనేది చాలా తక్కువ తమిళనాడులో బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట దే ప్లేయర్ డిఫెన్స్ ఇస్ వెరీ అగ్రెసివ్ యాక్చువల్లీ ప్రతి బాస్కెట్బాల్ ప్లేయర్ కి అగ్రెసివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ అగ్రెసివ్నెస్ ఉంటే మాత్రం మనం ఏదైనా చేయగలం అనమాట అగ్రెసివ్నెస్ లేకుండా అయితే ఏది చేయలేం నా గ్రోత్ ఎప్పుడు అనిపించింది అంటే నేను తమిళనాడుకి వెళ్ళిన తర్వాత ఓకే బాస్కెట్బాల్ లో గ్రోత్ ఉంటుంది పక్కా గ్రోత్ ఉంటుంది చాలా మంది అనుకుంటారు స్పోర్ట్స్ లో గ్రోత్ అయితే ఉండదు అని చెప్పి యాక్చువల్లీ మన స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ కోటలో వీ హావ్ సో మెనీ ఆపర్చునిటీస్ అనమాట ఎవరికి తెలియదు వీ హావ్ రైల్వేస్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అండ్ ఆర్మీ అండ్ బ్యాంక్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి జాబ్స్ ఏం రావు అని అయితే ఎప్పుడు అనుకోవద్దు స్పోర్ట్స్ కోటలో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీకు స్పోర్ట్స్ కోటలో అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్స్ అండ్ ఆల్ స్పోర్ట్స్ కోటలో మీరు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ఇస్తారు ప్రతి సెంట్రలైజ్డ్ గవర్నమెంట్స్ లో మన అదే ఎడ్యుకేషన్ లో అయితే మన ఎగ్జామ్స్ రాయాలి అవి రాయాలి ఇవి ఎంట్రీ ఉంటుంది ఫైనల్ రౌండ్ అవన్నీ ఉంటాయి బట్ స్పోర్ట్స్ లో అయితే అవేవి ఉండో ఇఫ్ యు ప్లే గుడ్ గేమ్ దే విల్ సెలెక్ట్ టు ద పోస్ట్ అనమాట వాట్ దే వాంట్ యా సచిన్ థ్యాంక్ యూ అండి సుశాంత్ Sushant, you can ask your question. And please unmute yourself. Sasha, yes. Please unmute yourself, Sasha. Okay, I guess there is some technical glitch.
మీన్వైల్ ఇంకో క్వశ్చన్ మహేష్ గారు నా సైడ్ నుంచి, లైక్ ఒక లైక్ బాస్కెట్ ప్లేయర్ అండ్ యువర్ క్యాప్టెన్ కదా, క్యాప్టెన్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ సమ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, టీమ్ మొత్తం విన్నింగ్ రూట్ లో తీసుకెళ్ళాలి, ఈ థింగ్స్ అని ఉంటాయి. సో యాజ్ ఎ క్యాప్టెన్ గా ఉంటున్నప్పుడు మీరు ఆ టీమ్ కోఆర్డినేషన్ కానీ అందరిలో ఎప్పటికప్పుడు డిమోటివేట్ అయిపోయినా కూడా వాళ్ళతో స్పిరిట్ మళ్ళీ మోటివేట్ చేసి ఆ ఆబ్జెక్టివ్ విన్నింగ్ ఆబ్జెక్టివ్ వైపు అందరిని తీసుకెళ్తూ ఉండాలి ప్రతిసారి. యాజ్ ఎ క్యాప్టెన్ గా మీకున్న ఎక్స్పీరియన్స్ లైక్ ఎలా ఫీల్ అయ్యేవారు, ఎప్పుడైనా టీమ్ లో అయినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎలా మోటివేట్ చేసి విన్నింగ్ స్పిరిట్ గా ఎలా నడిపించారని ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ అండి. యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ క్యాప్టెన్షిప్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ, బికాస్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, యాక్చువల్లీ టోర్నమెంట్ వాజ్ ఇన్ తమిళనాడు, ఆల్ ఆర్ తమిళనాడు పీపుల్, ఈవెన్ ఫిజికల్ డైరెక్టర్ డైరెక్టర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ తమిళనాడు. అది నాకు క్యాప్టెన్షిప్ ఇచ్చారంటే బికాస్ ఐ డో అది నా మీద ఒక నమ్మకం తెలియదు, బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూసుకుంటాడు మా ఫిజికల్ డైరెక్టర్కి అయితే నేనంటే చాలా ఇష్టం. సో అది అనుకుని నాకు క్యాప్టెన్షిప్ ఇచ్చారు అని నేను అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, లైక్ ఓకే ఫైన్ ఇది క్యాప్టెన్షిప్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా మందికి ఇష్టం ఉండదు, ఏంటి ఆంధ్రాలో వచ్చి తమిళనాడులో క్యాప్టెన్ ఇవ్వడం ఏంటి. సేమ్ ఇదే సిచ్యువేషన్ చాలా సార్లు ఫేస్ చేశాను సార్, సేమ్ ఆల్ ఇండియా టోర్నమెంట్ లోనే ఇదే ఫేస్ చేశాను. కానీ నాకు తెలుసు చాలా మందికి ఇష్టం ఉండదు, ఆఫ్టర్ 11 ప్లేయర్లో ఉన్న 11 ప్లేయర్స్ కి ఇష్టం ఉండదు నేను క్యాప్టెన్ ఉండడం, ఎందుకంటే వాళ్ళకి ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంటుంది తమిళనాడు కదా మావాడు అయితే క్యాప్టెన్ అయితే బాగుంటుంది, మేము అందరం ఆడితే కలిసి ఉంటాం. నాతో అయితే చాలా మంది సార్ ఎవరు నాతో లైక్ క్లోజ్ గా మూవ్ అవడం కానీ ఏది చేసారు కాదు, బట్ నేను క్యాప్టెన్ నా టీమ్ నేను ఫామ్ చేసుకుని నేను మాట్లాడాలి వాళ్ళతో, నేనే క్లోజ్ అప్ అవ్వాలి వాళ్ళతో, లేకపోతే నా టీం కన్ఫర్మ్ గా నా మీద పెట్టుకుని నమ్మకం అంతా పోతుంది, ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ అంతా నా మీద పెట్టుకుని నమ్మకం నేను మమ్ము చేయకూడదు. సో నేను కావాలన్నా నేనే వాళ్ళు మాట్లాడకపోయినా నేనే క్లోజ్ గా వెళ్ళి ఎలా రండి పర్లేదు వాళ్ళ సీనియర్ మా సీనియర్ నాకంటే సీనియర్స్ ఉన్నారు సార్, సీనియర్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి కూడా క్యాప్టెన్ అవ్వకుండా నాకు ఇచ్చారంటే వాళ్ళ అమ్మాయి సమ్ రెస్పాన్సిబిలిటీ పెట్టారు. సో నేను వాళ్ళతో మాట్లాడి క్లోజ్ అయ్యి ఏదైనా అయితే ఏదైనా సపోజ్ వాళ్ళు కూడా నేను డిస్కస్ చేసాను అన్న ఇలా చేస్తే ఏమవుతుంది ఇప్పుడు సడన్ సిచ్యువేషన్ లో మీరు నాతో నేనే క్లోజ్ అయిపోయాను సార్, వాళ్ళు మాట్లాడిపోయినా నేనే వెళ్ళి మాట్లాడి రెండు అన్న మేము ఆడదాం ప్రాక్టీస్ చేద్దాం అందరు ప్రాక్టీస్ చేస్తున్నాయి కదా మనం ఏదైనా విన్ అవుతాం. సేమ్ సిచ్యువేషన్ మద్రాస్ యూనివర్సిటీ లో కూడా అంతే సార్, మేము సెకండ్ క్వార్టర్ వారికి దే ఆర్ లీడింగ్ బై 5 పాయింట్స్, నాకంటూ నా ప్లాన్స్ నాకు ఉంటాయి, అంటే యాక్చువల్లీ నాకు ఆ టైంలో ఒక ఎవరినో దింపాలనిపిస్తుంది, ఈ చేంజ్ ప్లేయర్ని సీనియర్ ప్లేయర్ ఉంటారు సీనియర్ ప్లేయర్స్ ఆడలేకపోతున్నారు కానీ ఆ సీనియర్ అని చెప్పి అన్ని లోపల దింపుతారు అనమాట, కానీ అది ఆడ్ ఆ టైంలో నేను ఏం చేయలేదు, నేను క్యాప్టెన్ కాబట్టి నేను కన్ఫర్మ్ చెయ్యాలి, చేయకపోతే నా టీం పోతుంది. నేను ఆ సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను సార్, సేమ్ సిచ్యువేషన్లో నేను ఇంకో సీనియర్తో మాట్లాడాను ఈజ్ నాట్ ప్లేయింగ్ వెల్ బట్ సీనియర్ అందరూ ఉన్నారని చెప్పి సీనియర్ని మనం దింపుకుంటే మా మ్యాచ్ పోతుంది అని చెప్పి నేను వాళ్ళతో నేను కంబే మాట్లాడి ఆ సీనియర్ని కూర్చుని పెట్టాను. అది యాక్చువల్లీ ఆఫ్టర్ మ్యాచ్ అది మ్యాచ్ విన్ అయ్యాం కాబట్టి సరిపోయింది, మ్యాచ్ విన్ అయిన తర్వాత ఆ సీనియర్ నా మీద ఒక లైక్ ఏంటంటే ఇంకా గ్రెడ్జ్ ఇంకా నన్ను కూర్చుని పెట్టదేంటి ఆడేంటి పెద్ద ఇదా నాకు ఏమైనా అలాంటివి కూడా జరిగాయి, కానీ నేను అవేవో పట్టించుకోలేదు, అవన్నీ నేను ఎవరికి చెప్పలేదు కూడా, నా మనసులో నేనే దాచుకున్నాను సర్లే అయిపోయింది అన్న. ఇప్పుడు దాని తర్వాత నేను తనతో మాట్లాడాను అన్నితో కూడా మాట్లాడాను వెళ్ళి సారీ ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఆడలేకపోతున్నావు, సో బికాస్ ఆఫ్ దట్ నేను నేను చేంజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళని ఎలాగో ఒకలాగా అందరినీ మెచ్చింగ్ చేసుకొని ఆఖరికి లాస్ట్ విన్నర్స్ ఎప్పుడు కొట్టామో అన్నిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకా గ్రెడ్జ్ కానీ ఏది లేదు సార్, దే ఫీల్ సో మచ్ ఆఫ్ హ్యాపీ అనమాట, అంత హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళందరూ నన్ను ఇంకా మీదకి ఎత్తి నిజంగా నేను యాక్చువల్లీ దాని తర్వాత చెప్తాను అనమాట యాక్చువల్లీ మాకు నువ్వంటే క్యాప్టెన్ అంటే మాకు ఇష్టమే లేదు, నువ్వు ఒక ఆంధ్రవాడివి నువ్వు నీవు క్యాప్టెన్ చేయడం మాకు అసలు యాక్చువల్లీ ఇష్టం లేదు, బట్ నువ్వు నిజంగా మా దగ్గరికి వచ్చి మాట్లాడి మాతో క్లోజ్ అప్ అయ్యి ఇవన్నీ చేసావు నిజంగా నువ్వు టీమ్ నేను ద్వారా తీసుకోవచ్చు నువ్వు యువర్ ద రియల్ క్యాప్టెన్ చెప్పి వాళ్ళు నన్ను తిరిగి నాకు సీనియర్స్ నాకు తిరిగి ఇలా చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది ఓకే నా రెస్పాన్సిబిలిటీ నేను బాగా కంప్లీట్ చేశాను అని చెప్పి హ్యాపీ ఫీల్ అయింది. చాలా మోటివేట్ చేసుకుని వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆ రోజు యాక్చువల్గా మీరు మ్యాచ్ తో పాటు అందరు హార్ట్స్ విన్ అయ్యారు. యా ఎనీ అదర్ పర్సన్స్ స్టూడెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ వాంట్ టు మేక్ బాస్కెట్బాల్ యాజ్ ఎ కెరియర్ యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. Please raise your hands if you want to interact with Mahesh sir. Fine. Like my question, anybody like Mahesh sir, meeku kada students ki evaraina early morning lechi edaina sports aadtara mana students? Do anybody play a sport waking up in the morning?
మహేష్ సార్ లో 4:30 కాకపోయినా అట్లీస్ట్ 5, 5:30 సిక్స్ లోపు లేచి ఎవరైనా డూ ఎనీబడీ ప్లే ఎనీ స్పోర్ట్ యా ఐ కెన్ సీ లాట్ ఆఫ్ హ్యాండ్ రైజెస్ మ్యామ్ ఐ విల్ గో వన్ బై వన్ ధనశ్రీ ఎస్